జీజీ కనెక్ట్ అయ్యిందా ఇప్పుడు? చెప్పేసి తీసుకోమని మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్గా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ గారికి, అదేవిధంగా అందరూ బోర్డు సభ్యులు కూడా మేము సుదీర్ఘంగా సమావేశం కోతిరెడ్డి ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ విషయంలో మా అభ్యర్థనలు తెలియజేయడం జరిగింది. వెంటనే మీరు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 203 GO ప్రకారం ముందుకు పోకుండా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఈ స్థాయిలో మీరు చర్యలు తీసుకుంటూ కేంద్ర జలవనరుల మంత్రికి కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక వెంటనే పంపించాలని చెప్పి నేను కోరుతున్నాను. దీనికి కొన్ని పూర్వపరాలు, గతంలో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ 11,000 క్యూసెక్ల సామర్థ్యం ఉండే దాన్ని 44,000 క్యూసెక్లు పెంచడం జరిగింది. 44,000 క్యూసెక్లు పెంచినా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 44,000 క్యూసెక్ల కంటే ఎక్కువ డ్రా చేస్తున్న విషయం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా తీసుకుపోయే నీటి విషయంలో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా పనిచేసేటట్టు చూడాలి. ఎంత వాటర్ డ్రా అవుతుందో మరి ఈ రివరు మీ ఆధీనంలో ఉంది కాబట్టి మీరు ఆ లెక్కలు సరిగ్గా చూడాలని చెప్పి కూడా ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి చెప్పడం జరిగింది. డిసెంబర్ నెలలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు వారి శాసనసభలో బయట ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ డబుల్ చేస్తామని చెప్పి ప్రకటించారు. మరి సీనియర్ నాయకులు మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి గారు జనవరి 4వ తారీఖునే ఇది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చింది. వారికి లేఖ రాయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రకటిస్తున్నారు, ఇది తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం అని చెప్పి నాగం జనార్దన్ రెడ్డి గారు 4 జనవరికే కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది. అయినా సరే మరి అశ్రద్ధనో నిర్లక్ష్యమో లేకపోతే ఇంకేమన్నా కాన్స్పిరసీయో, ఆ తరువాత ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కూర్చొని హలాయ్ బలాయ్ చేసుకొని పెద్ద 2 సార్లు కలిసి పెద్ద ఎత్తున విందు కార్యక్రమం చేసుకున్న కేసీఆర్ గారు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఈ కోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ అప్గ్రేడేషన్ మేము పర్మిట్ చేయము, ఇది చట్ట వ్యతిరేకం, ఇది తెలంగాణకు అన్యాయం అని ఎందుకు చెప్పలేదు? మీరు ఆ రోజు చెప్పి ఉండి అది ప్రెస్కి విడుదల చేసి ఉంటే మీరు తెలంగాణ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ని కాపాడవాలై ఉంటారు. కానీ రకరకాల కారణాల వల్ల కేసీఆర్ గారు మౌనం పాటిస్తున్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారుతో కలిసి గుమ్మకూతున్నారో ఇది తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈ విధంగా ముందు మేము కాంగ్రెస్ పార్టీగా కేసీఆర్ గారికి హెచ్చరించినా, కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో 2 సార్లు సమావేశమైనా ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం యావత్ తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మేము ఇచ్చిన మరి అదేవిధంగా ఈ విషయంలో 2-3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని అలర్ట్ చేయడం జరిగిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మేము ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇచ్చిన లెటర్లో ఉన్న అంశాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 మేల ఇచ్చిన జియో 203
ఆ కాపీ అటాచ్ చేస్తూ ఈ యొక్క జియోలో 6829 కోట్ల రూపాయలు విడుదల ఇది అప్గ్రేడేషన్ ఆఫ్ కోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ టు డ్రా 80,000 క్యూసెక్స్ ఫ్రమ్ ఫోర్ షోర్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ అనే విషయాన్ని హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇదే జియో అదేవిధంగా సంగమేశ్వర నదికొక పాయింట్ నుంచి అది శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి 4 కిలోమీటర్లు అక్కడి నుంచి 3 TMC లిఫ్ట్ గురించి కూడా మేము చెప్పడం జరిగింది. ఈ పైన ఉన్న మేము ప్రస్తావిస్తున్న జియో విషయంలో కెనాల్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేస్తూ 3 TMC అడిషనల్ వాటర్ కూడా మరి వెసులుబాటు కల్పిస్తూ పనుల కోసం నిధులు విడుదలవుతున్నట్టుగా కూడా మేము బోర్డు తెలియజేయడం జరిగింది. ఇంత వేగవంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ముందుకు పోతుందంటే కర్నూలులో ఉన్న చీఫ్ ఇంజనీర్ గారికి దీనికి అవసరం ఉన్న ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కూడా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు కూడా ఆ జియోలో ఉన్నాయి. ఆ విషయం బోర్డు దృష్టికి తీసుకొచ్చి మా అభ్యంతరాలు తెలియజేశాం. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పార్ట్ 9 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ 2014లో పారా 85 కింద సబ్ పారా 8 కింద ఏ విధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ మీరు స్పష్టంగా ఇంటర్వీన్ చేసే అధికారం మీకుంది అనే విషయం ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 నుంచి మేము కోట్ చేస్తూ ఆ యొక్క పారాలు కూడా మా లెటర్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు అధికారం ఉంది, మీరు తప్పనిసరిగా ఇంటర్వ్యూ కావాలి, నేరుగా ఇంటర్వ్యూ కావాలి, ఫీల్డ్ పరిశీలన చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి వారిని డిమాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ స్పెసిఫిక్ పారాస్ అటాచ్ చేసిన తర్వాత మేము లిఖితపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అబ్జెక్షన్స్ ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్కి ఎక్స్పాన్షన్కి మరి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 80,000 క్యూసెక్స్ ఈ 3 TMC పర్ డే డ్రా చేస్తే మరి కిందనున్న రేవునగర్ నల్గొండ జిల్లాలు ప్రధానంగా అక్కడ రైతులకి తీవ్ర నష్టం జరుగుతుంది, ఆ ప్రాంతం మొత్తం ఎడారిగా మారిపోతుంది, నాగార్జున సాగర్ డ్యామ్ కొలాప్స్ అయిపోద్ది అనే విషయాన్ని కూడా బోర్డుకి స్పష్టంగా తెలియజేసింది. రైతులే కాకుండా హైదరాబాద్ నగరం ఎక్కువ భాగం మంచినీటి కోసం కృష్ణా నది మీద ఆధారపడింది. ఆ ఆఫ్ టేక్ పాయింట్ కూడా నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరనే ఉంది. మరి హైదరాబాద్ నగరానికి మంచినీటి విషయంలో కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతున్న విషయం కూడా తెలియజేసింది. ఈ మొత్తం ప్రక్రియలో తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం జరగబోతుంది, ఇది మీరు నివారించాలని చెప్పి మేము బోర్డుకి కోరాము. వారు దీన్ని సుదీర్ఘంగా చర్చ చేసి తప్పనిసరిగా మేము పరిశీలన చేసి మా పరిధిలో ఉన్న పవర్స్ ప్రకారం మేము ముందుకు పోతామని చెప్పి ఈ కృష్ణా బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ గారు కూడా మరి స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. మరి డెలిగేషన్లో ఇతర చెప్పిన ఇతర విషయాలు మీరు పోతిరెడ్డిపాడు కానీ నాగార్జున సాగర్ కానీ ఇతర ప్రాంతాల్లో టెలిమెట్రీ వ్యవస్థ చాలా సమర్థవంతంగా నిర్వహించే విధంగా చూసుకోకుంటే మరి ఎవరు ఎంత నీరు డ్రా చేస్తున్న విషయం అంకెలు కూడా తెలియని పరిస్థితి వస్తుంది, అది మరింత సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పి చూడడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 2 రాష్ట్రాలకి సంబంధించిన ప్రాజెక్టుల దగ్గర కేంద్ర బలగాలతో సెక్యూరిటీ పెట్టి ఎఫెక్టివ్ టెలిమెట్రీ సిస్టమ్ పెట్టాలని చెప్పి డెలిగేషన్ సభ్యులు పెద్దలందరూ కూడా బోర్డుకి సూచించడం జరిగింది. మేము సిఎస్ లాంటి కేంద్ర బలగాలు పెట్టాలనే విషయం కూడా సూచించడం జరిగింది. మరి మేము గౌరవ పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు, నేను కోమటి వెంకటరెడ్డి గారు ఈరోజు దీన్ని ఫాలోఅప్గా కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్ గారికి ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాయబోతున్నాం.
అవకాశం ఉంటే కేంద్ర వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ శేఖావత్ గారితో ఫోన్లో కూడా మాట్లాడుకుంటాను. ధన్యవాదాలు. సార్, మీరు చేస్తున్న ఆరోపణ మీద అధికార పార్టీలో మీద తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల మీద అన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్న కాంగ్రెస్ సిగ్గుశలం ఏమి ఉండాలి? వాళ్ళకి మాట్లాడడానికి సిగ్గుశలం ఉండాలి. మేము మొదలుపెట్టిన ప్రాజెక్టులే మీరు పూర్తి చేస్తారు. 95% మేము కంప్లీట్ చేస్తున్నాం, 5% మీరు కంప్లీట్ చేసింది. దాని గురించి మాట్లాడలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆనాడు మంత్రిగా ఉన్నారు, ఆ రోజు అతను ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడే సిగ్గు లేదు. నేను మంత్రి కాదు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈ ప్రాజెక్టు ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఎవడు కట్టిండు? ఏపీ నేళ్ళు అయితే ఏదో కొత్త ప్రాజెక్ట్ పంపండి, కట్టింది చెప్పమని చెప్తున్నా నేను. ఒక్క ప్రాజెక్ట్ కొత్తది కట్టండి. కాళేశ్వరం ఏది ప్రాణ అయితే చేవేళ, బిఆర్ అంబేద్కర్ ప్రాణ అయితే చేవేళ. నీవు రాజీవ్ సాగర్ ఏం చేసినావు? ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ చేసినావు. నీవు కాళేశ్వరానికి ఏవో ఏ నీళ్ళు ఇచ్చినావు? ఇవాళ నువ్వు పచ్చిశామల మంది చూపించే నీళ్ళు అని ఏంటి అవి? ఎక్కడి అవి? ఎస్ఆర్ఎస్పీవి మొత్తం లోకే బాధ కేసీఆర్ లోకే బాధ ఏ లోకే బాధ బాధ. ఇక్కడ నుంచి మేము రజత్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ దగ్గర ఒక లెటర్ ఇవ్వడానికని చెప్పి ఇక్కడ బీఆర్కే బాగా రావాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.